కుమకూరు మండలం మహిమాలూరు గ్రామంలో ఇటీవలే హత్యకు గురైన తోట వెంకట నరసయ్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా హత్య కేసులో ముద్దాయిని మావిళ్ళ జైరామయ్యను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా సమావేశం నిర్వహించి ముద్దాయిని మీడియా ముందు హాజరుపరిచారు. ఇరువురు మధ్య చెలరేగిన మనస్పర్ధలే హత్యకు దారితీస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సిఐ సోమయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రవినాయక్, సంతోష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ తోట వెంకట నరసయ్య ఎల్లి ఆ బాటిల్ కూడా తనకు కూడా ఇవ్వమని అడగగా ఇతను వ్యతిరేకించినట్లు దానికి అతనికి ఈ విషయం గురించి కూడా ఇద్దరు మనస్పర్ధలు వచ్చి అప్పుడప్పుడు తగ్గుబడేవారని 27/2/2021 మధ్యాహ్నం ఎస్సీబీ పోలీసు వారు ఈ మామిళ్ళపల్లి జయరామ ఇంటిని ఈ మద్యం కొరకు చెక్ చేయడం జరిగింది. అప్పుడు అలా అక్కడ ఎలాంటి బాటిల్ గాని ఏమీ దొరకలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ తోట వెంకట నరసయ్య వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు అనే విషయం మీద ఇతను వెళ్ళి అతని ఇంటి వద్దకు వెళ్ళి ఇద్దరు అదే రోజు మధ్యాహ్నం సుమారు 4 గంటలకి ఇద్దరు గొడవ పట్టడం కొట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఈ విధంగా ప్రతిసారి మనకు మొట్టమొదటి నుంచి నాకు మనస్పర్ధలు ఉన్నాయనే విషయం గురించి అతను ఇతను ఆ రోజు రాత్రి నిద్రపోయేవాడిని మచ్చుకత్తి తీసుకుని వెళ్ళి నరికేయటం జరిగింది. అక్కడే మృతుడు చనిపోయాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పూర్తిగా విచారించిన తర్వాత ముద్దాయిని నిన్న సాయంత్రం 5:30 గంటలకు